వరంగల్ మెడికో ప్రీతి సంఘటన ఇప్పుడు అంతా రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా ఉలిక్కి పడేలాగా చేసింది ప్రీతికి డిసెంబర్ నుంచి కూడా వేధింపులు ఉన్నాయన్న సంచలన వ్యాఖ్యలు చేశారు సిపి రంగనాథ్ అయితే ఈ నెల ఇరవై తారీఖున అమ్మాయి తండ్రి నరేందర్కు చెప్పిందని వెంటనే ఆయన మట్టేవాడ ఎస్ హెచ్ఓ శంకర్ నాయక్ ఫోన్ ద్వారా సమాచారం అందించారని వెల్లడించారు అయితే ఏసీపీని కలిసేందుకే ప్రయత్నించారని ఇరవై ఒకటిన పోలీసులు ఆసుపత్రి హెచ్ఓడికి ప్రిన్సిపాల్ దృష్టి తీసుకెళ్లారని అన్నారు అయితే వాళ్ళు పిలిచి మాట్లాడారు కూడా అని తెలిపారు మంగళవారం ఇద్దరు డ్యూటీకి వెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశారు నన్ను టార్గెట్ చేస్తారా అని ఫ్రెండ్స్ ను ప్రీతి అడిగిందని తెలిపారు అయితే ఇక తను చనిపోక చనిపోయే ముందు గూగుల్లో సర్చ్ చేసినట్టు తెలుస్తుంది గూగుల్లో తను ఎలా చనిపోవాలి అనే విషయంపై కొన్ని రకాలుగా ఆరా తీయడం జరిగింది అంటే ఎలా అంటే ఈ విషయంలో అంటే ఈ ఘటనలో గనక చూసుకున్నట్టయితే రాజకీయం లేదు నిష్పక్షపాతంగా మేము విచారణ చేపట్టాం అయితే ఇక్కడ ప్రీతి ఏం చేసింది అని గనక చూసుకున్నట్టయితే నక్సీ నైల్ కోలింగ్ అనే ఒక సూది మందు గురించి గూగుల్లో ఈ ఇంజెక్షన్ గురించి ప్రీతి సెర్చ్ చేసిందని తెలిపారు అంతేకాకుండా ఆ నమూనాలు తీసుకున్నామని దాన్ని టాక్సికాలజీ రిపోర్ట్స్ పంపించామని ఆ వచ్చిన తర్వాత తెలుస్తుందని తెలిపారు అయితే ఆమెకు చాలా మానసికంగా వేధింపులకు గురైందని ముఖ్యంగా సైఫ్ అనే వ్యక్తి కావాలనే ప్రీతిని వేధించినట్లు వాట్సాప్ చాట్స్ ద్వారా తెలిసిందని తన ఫ్రెండ్స్ తో కూడా కలిసి ప్రీతి ప్రీతి ఎక్కువ చేస్తున్నట్లు అందరికీ ప్రచారం చేశాడని సైఫ్ కి ప్రీతి తనను ఎందుకు వేధిస్తున్నామంటూ మెసేజ్ కూడా చేసిందని సిపి మీడియాకు వెల్లడించారు నిజానికి ప్రీతి మానసికంగా చాలా కుంగిపోయింది దాన్ని తట్టుకోలేకే తను ఫోన్లో ఈ రకంగా గూగుల్ సెర్చ్ చేసిందన్న విషయం స్పష్టమవుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఆ అమ్మాయిని దారుణంగా ఆ విధంగా వేధించడం వల్లే ఇంత అఘాయిత్యానికి పాల్పడినట్టు అర్థమవుతుంది